సాయిబాబా జీవి చరిత్రం నలభై ఆరో అధ్యాయం బాబా గయ వెళ్ళుట రెండు మేకల కథ ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయ ప్రయాగయాత్రలకు వెళ్ళుట బాబా ఫోటో రూపమున అతనికంటే ముందు వెళ్ళుట చెప్పెదను బాబా రెండు మేకల పూర్వధర్మ వృత్తాంతము జ్ఞప్తి ఎందుకు తెచ్చుకున్నట్టు కూడా చెప్పుకుందాం తొలి పలుకు ఓ సాయి నీ పాదములు పవిత్రం లేనివి నిన్ను జ్ఞప్తి అందించుకున్నట్టుగా మిగుల పావనం కర్మబంధం నుండి తప్పించు నీ దర్శనం కూడా మిక్కిలి పావనమైంది ప్రస్తుతం నీ రూపు అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకం ఉంచిన వారిని సమాధి ముందు చేసిన నీళ్ళను అనుభవిస్తారు నీవు కంటికి కనపడని చిత్రమైన దారంతో నీ భక్తులను దగ్గరుండి కానీ ఎంతో దూరం నుంచి కానీ ఈడ్స్తావు వారిని దైగల తల్లి వలె కౌగలించుకుంటావు ఎక్కడ ఉన్నావో నీ భక్తులకు తెలియదు కానీ నీవు చతురతతో తీగను లాగుడిచి వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్ట గ్రహిస్తారు బుద్ధిమంతులు జ్ఞానులు పండితులు అహంకారమనే సంసారమనే గోతులో పడతారు కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించదు ఆంతరికంగాను అదృశ్యంగాను ఆటంతయు ఆడతావు కానీ దానితో నీకెట్టి సంబంధం లేనట్లుగా కనిపిస్తావు నీవే పనులన్నీ నెరవేరుస్తున్నా కూడా ఏమీ చేయని వాళ్లే నటిస్తావు పాపముల నుండి విముక్తి పొందుటకు ఎట్లనగా శరీరము వాక్కు మనసు నీ పాదాలకు సమర్పించి నీ నామమునే జపించవలను నీ భక్తుల కోరికలు నీవు నెరవేరుస్తావు ఎవరికైతే కోరికలు ఉండవో వారికి నీవు బ్రహ్మానందం ఇస్తావు నీ మధురమగు నామం జపించుటే భక్తులకు సులభ సాధనం ఈ సాధనం వల్ల మన పాపములు రథ స్థమో గుణములు నిష్క్రమిస్తాయి సాత్విక గుణములు ధార్మిక తత్వము ప్రాముఖ్యం వహిస్తుంది దీనితో నిత్యానిత్యములు గల భేదము నిర్వ్యామోహము జ్ఞానము లభిస్తుంది మనం అట్టి సమయమందు అందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానం చేసేదము ఇదే గురువునకు శరణాగతి దీనికి తప్పనిసరి ఒకే గుర్తు మన మనసు నిశ్చలము శాంతి అగుట ఈ శరణాగతి గొప్పదనము భక్తి జ్ఞానములు విశిష్టమైనవి ఎందుకంటే శాంతి అభిమాన రాహిత్యము కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వస్తాయి ఒకవేళ బాబా ఎవరైనా భక్తిని ఆమోదించో రాత్రింబాళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను దురదేశమున కానీ వారిని వెంబడించును భక్తుడు తన ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళినప్పటికీ కూడా బాబా అక్కడకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఊహించరాని రూపంలో ఉంటాడు ఈ దిగువ కథ దీనికి ఉదాహరణ గయ యాత్ర బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ళ తర్వాత కాకా సాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో చే నిశ్చయించెను సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చంద్రోర్కరు తన పెద్ద కుమారుని వివాహం గ్వాలియర్లో చేయడాన్ని నిశ్చయించుకున్నాడు కాకా సాహెబ్ నానాసాహెబ్ చంద్రోర్కర్లు ఇద్దరూ కూడా షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యానికి ఆహ్వానించారు శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళండి అని బాబా అన్నాడు తామే స్వయంగా రావాల్సిందని బలవంతం పెడితే బాబా వారికి శ్యామాను తీసుకుని ఉండి కాశీ ప్రేగయాత్రలు ముగిసేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గైలో కలుసుకుంటాను అని చెప్పను ఈ మాటలు గుర్తుంచుకున్న వాళ్ళను ఏలనగా అవి బాబా సర్వవ్యాపి అని నిరూపిస్తాయి కనుక బాబా దగ్గర సెలవు తీసుకుని శ్యామ నాగపూరు గ్వాలియరు పోవాలని నిశ్చయించుకున్నాడు అచ్చటి నుండి కాశీ ప్రేయగా గయా పోవాలని కూడా అనుకున్నాడు అప్పా కోత అతని వెంట పోవాలని అనుకున్నాడు వారిరువురు మొట్టమొదటి నాగపూర్లో జరిగి ఉపనయనానికి వెళ్లారు కాకాసాహెబ్ దీక్షిత శ్యామాకు రెండు వందల రూపాయల ఖర్చుల నిమిత్తం కానుగ్గా ఇచ్చాడు అచ్చటి నుండి గ్వాలియర్ పెళ్లికి వెళ్ళారు అచ్చట నానాసాహెబ్ చంద్రవర్కర్ శ్యామాకు వంద రూపాయలు అతని బంధువగు జటార్కు వంద రూపాయలు ఇచ్చిరి అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళను అచ్చట జటార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతని గొప్ప సత్కారం జరిగింది అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు వెళ్ళాడు అచ్చడ జతారు మేనేజర్ శ్రీ రామమందిరం ఆహ్వానించి మర్యాద చేశాడు వారు అయోధ్యలో ఇరవై ఒక్క రోజులున్నారు కాశీలో రెండు నెలలున్నారు అక్కడి నుంచి గయకు వెళ్లారు రైలు బండిలో గైలో ప్లేగు కలదని విని కొంచెం చిరాకు పడ్డారు రాత్రి గయ్య స్టేషన్లో దిగి ధర్మశాలలో బస్ చేశారు ఉదయమే గయ్య పాండా వచ్చి ఇట్లనను యాత్రికులందరూ బయలుదేరుతున్నారు మీరు కూడా త్వరపడండి అని అక్కడ ప్లేగు లేదా అని శ్యామ ప్రశ్నించను లేదు అని పాండా జవాబిచ్చను మీరే స్వయంగా వచ్చి చూడండి అని కూడా చెప్పను అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పాండా ఇంట్లో దిగారు ఆ ఇల్లు చాలా పెద్దది పాండా ఇచ్చిన బస్సుకు శ్యామ చాలా సంతోషపడ్డాడు అక్కడ గల బాబా యొక్క అందమైన పెద్ద పట్టణం అన్నిటికంటే ఎక్కువ సంతోషాన్ని కలిగించింది అది ఇంటికి ముందు భాగంలో అమర్చబడింది దాన్ని చూసి శ్యామ మైమర్చిపోయాడు కాసే ప్రేగా యాత్రలు ముగిసేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గైకి వెళ్తాను అని బావా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకును కండ్ల నీరు కమ్మెను శరీరం గగురుపొడుచును గొంతుగా ఆర్చుకుపోయాను అతడు వెక్కి వెక్కి ఏడవసాగను ఆ పట్టణంలో ప్లేగు జాడ్యం కలదని భయపడి ఏడుస్తున్నాడేమోనని పాండా అనుకను పాండాను బావా పటము ఎక్కడుండి తెచ్చేతివి అని శ్యామ అడిగాను పాండా తన ప్రతినిధులు రెండు మూడు వందల మంది మన్మాడ్లోనూ పూనా తాంబేలోనూ కలరని వారు గయకుపోయే యాత్రికుల మంచి జడ్డాలు చూస్తారని వారి వల్ల బాబా కీర్తి విని బాబా దర్శనం ఏండ్ల క్రిందటే చేశానని షిరిడులో శ్యామ ఇంట్లో వెళ్లాడుతున్న బాబా పటాన్ని చూసి దానినిమ్మని కోరుకున్నప్పుడు బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చనని చెప్పాను శ్యామ పూర్వం జరిగిన దంత గుర్తు చేసుకున్నాను పూర్వం తనకు పటం ఇచ్చిన శ్యామాయ ప్రస్తుతం తన ఇంటి అతిథిగా ఉండిట గ్రహించి పాండ మెక్కిలా ఆనందించెను వారి ఇరువురు ప్రేమానురాగాలతో అమిత ఆనందాన్ని పొందారు శ్యామకు పాండా చక్కని రాధలాంఛనాలతోటి స్వాగతం ఇచ్చాడు పాండా ధనవంతుడు అతడు ఒక పల్లకరిలో కూర్చుండి శ్యామాని ఏనుగుపైన కూర్చుని పెట్టి ఊరేగించను అతిథికి తగిన సౌఖ్యములన్నీ ఏర్పరచను ఈ కథ వలన నేర్చుకోవాల్సిన నీతి బాబా మాటలు అక్షర సత్యములని బాబాకు తన భక్తులందు గల ప్రేమ అమితమని తెలుస్తోంది ఇదే కాకుండా వారికి జంతువులందు కూడా సమాన ప్రేమ ఉంది అనే విషయం కూడా అర్థమవుతోంది వారు వాణిలో ఒకరుగా భావించేవారు ఈ దిగువ కథ దీనిని వెల్లడిస్తుంది రెండు మేకల కథ ఒకనాడు ఉదయం బాబా లెండి తోట నుండి తిరిగి వస్తున్నాడు మార్గమున మేకల మందని చూశాడు అందులో రెండు మేకల మీద బాబా దృష్టి పడింది బాబా వాటి దగ్గరికి వెళ్ళి ప్రేమతో తాకి ముప్పై రెండు రూపాయలు పెట్టి వాటిని కొన్నాడు బాబా వైఖరి చూసి భక్తులు ఆశ్చర్యపోయారు బాబా మిగిలి మోసపోయారని వాళ్ళు అనుకున్నారు ఎందుకంటే ఒక్కొక్క మేక రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు కైనా కొనచ్చు అంతేగాని రెండు మేకలు అయితే ఎనిమిది అవుతుంది అలాంటిది బాబా ఎక్కువ పెట్టి కొన్నందుకు బాబాని నిందించారు బాబా నెమ్మదిగా ఊరుకున్నాడు శ్యామ కొతే బాబాను సమాధానం చెప్పండి అని అడిగితే నాకు ఇల్లు లేదు కుటుంబం లేదు అందువల్ల నాకు ధనం నిల్వ చేయాల్సిన అవసరమే లేదు అనిది మరియు బాబా తమ ఖర్చుతోనే నాలుగు సేల శనగపప్పును కొని వానికి పెట్టండి అని కూడా చెప్పాను పిదప ఆ మేకలను వాని యజమానికి తిరిగి ఇచ్చి వేశాను ఆ మేకల యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాను ఓ శ్యామ చాత మీరు ఈ బేరంలో నేను మోసపోయానని అనుకున్నారు కదూ అది కాదు వాణి కథ వినండి గత జన్మలో వారు మానవులు వారి అదృష్టం కొద్ది నా జతగాండ్రగా ఉండేవారు వారు ఒకే తల్లి బిడ్డలు మొదటి వారికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది రాని శత్రువులయ్యారు పెద్దవాడు సోమరిగా చిన్నవాడు చురుకైన ఉన్నారు చా చిన్నవాడు చాలా ధనాన్ని సంపాదించాడు పెద్దవాడు అచూయ చెంది చిన్నవాడిని చంపి వాడి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని అపహరించాలి అనుకున్నాడు తమ సోదరత్వాన్ని కూడా మరిచిపోయి వారిద్దరూ కలిగించారు అన్న తమ్ముడిని చంపుటకు పెక్కు సార్లు పన్నాగాలి పన్నాడు కానీ ప్రయోజనం లేకపోయింది ఇద్దరు భద్ర వైరులైపోయారు ఒకనాడు అన్న తన సోదరిని బయటతో కొడితే చిన్నవాడు అన్నను గొడ్డలతో నరికాడు ఇద్దరూ ఇదే స్థలంలో చచ్చిపడున్నారు ఉన్నారు వారి కర్మఫలంచే మేకలుగా పుట్టారు నా పక్క నుండి పోతుండగా వారిని ఆన్మాలు పట్టాను వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకున్నాను వారి అందు కనికరంతోటి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చాలి అని అనుకున్నాను అందిచే ఇంత ద్రవ్యను ఖర్చు పెట్టాను అందులోకి మీరు నన్ను దూషిస్తున్నారు కదా నేను కొండ మీకు ఇష్టం లేదు కానీ నేను వాళ్ళ వాటిని వాటి యజమాన్ దగ్గరికి పంపేశాను మేకలపైన కూడా బాబా ప్రేమ ఎలాంటిదో చూడండి ఓం నమో సాయి మహా ఓం శాంతి 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 నలభై ఆరో అధ్యాయం సంపూర్ణం